లోకమును వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనము ఏమిటని ఆలోచించుకొనుచు ఉండగా దూత భయపడకము దేవుని వలన నీకు కృప పొందితివి దిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా గాబ్రియేలైన దూత మరియతో మాట్లాడుతుంది ఏమని దయా ప్రాప్తురాలా నీకు శుభం కలుగుతూ ఉంది మీ స్త్రీ జాతికి మేలు కలుగుతూ ఉంది లోకమునకు మేలు కలుగుతూ ఉంది లోకము నీ వలన మేలు పొందే గడియలు వచ్చింది ఒకప్పుడు ఇదే స్త్రీ ద్వారా లోకంలోని శాపం వచ్చింది లోకము ఈ భూమి శపించబడింది ఈ భూమి మీద మా సమస్తమును శపించబడ్డాయి ఈ నేల శపించబడింది గానీ ఈ రోజు అదే స్త్రీ ద్వారా లోకము కృప పొందుతూ ఉంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా లోకానికి మేలు వస్తుంది ఎలాగా పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడు పరిశుద్ధాత్మలో గర్భము ధరిస్తా పరిశుద్ధాత్మలో ఒక కుమారుని కంటావని దేవుని దూత మరియతో మాట్లాడిందండి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటే యేసుప్రభువు లోకంలో పుట్టడం నిజం ఆయన రావడం నిజం ఆయన పాపుల కొరకు వచ్చాడన్న సంగతి సత్యం ఈ సత్యాన్ని గ్రహించాలి యేసుప్రభువు లోకంలోనికి దేనికి వచ్చారు పాపుల గురించి వచ్చాడు నీతిమంతుల కోసం ఆయన రాలే పాపులను నీతిమంతులుగా చేయడానికి వచ్చిన వాడు వచ్చి పాపుల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు అనగా పాపుల గురించి మరణం చెందాడు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు ఆయన హింసించబడ్డాడు ఆయన అవమానపరచబడ్డాడు ఆయన హేళన చేయబడ్డాడు ఆయన గేలి చేయబడ్డాడు ఎవరనగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ విధంగా ఆయన హేళన చేయబడి హింసించబడి కొరడాలతో కొట్టబడి రక్తము దారబోసి అనగా ఆయన శరీరం యావత్ రక్తము కూడా మానవుల యొక్క పాపము కోసం చిందించి సిలువలో మరణము చెందాడు ఆయన మరణించినటువంటి యేసు సమాధి చేయబడి మూడవ దినమున మృత్యువుని జయించి లేచినటువంటి యేసు క్రీస్తు ఆయన ప్రైజ్ ద లార్డ్ ఈయన మృత్యువుని జయించాడు గనక తిరిగి లేచిన వాడు గనక ఈ లోకమునకు రక్షణ కలుగుతూ ఉంది ప్రైజ్ ద లార్డ్ మరి ఏ దేవుని వలన ఇటువంటి రక్షణ లేదు ఎవరు చనిపోయి బ్రతికిన వారు లేరు చనిపోయి బ్రతికిన వాడు మృత్యువుని జయించిన వాడు పాతాళమును జయించిన వాడు యేసు ఒక్కడే హల్లెలూయా యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం ఈయన ద్వారానే పరలోక రాజ్యం ఈయన ద్వారా కాకుండా మరి ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నానని వాక్యం సెలవిస్తుంది ఆకాశాన్ని సృష్టించిన వాడు ఈ భూమిని సృష్టించిన వాడు సముద్రమాముల జగత్ పునాది వేసినటువంటి దేవుడు ఆయనే కుమారుడుగా యేసుక్రీస్తుగా ఈ లోకములను వచ్చిన వాడు ఆయన మానవులందరి కొరకు ఆయన కుమారుడు పంపాడు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడైతే యోహాను సువార్తలో మూడవ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడే అన్నమాట తన ప్రియ కుమారుణ్ణి మనకేం చేశాడంట దానము చేశాడు ప్రేమతో దానం చేశాడు ఇలాగ ప్రేమతో మనకిచ్చేవాడు ఎవరైనా ఉన్నారా నీ పాపాల గురించి నువ్వు చేసే చెడు పనుల గురించి నువ్వు చేసే అక్రమాల గురించి నువ్వు చేసే పాపిష్ట పనుల గురించి నువ్వు చేసే దౌర్భాగ్యమైన పనుల గురించి నువ్వు చేసేటటువంటి అవినీతి గురించి మన దగ్గర నీతి లేదు ఎందుకు అంటున్నాడు అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు ఈ పాపుల కోసం దేవాది దేవుడైన దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చి మనకు బహుమతిగా అనుగ్రహించబడినటువంటి కానుక
జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఆయన మనకు కానుకండి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు ఎలాగా ఆయన శిలువ మరణము ద్వారా మన పాపముల నుంచి విముక్తి చేయడానికి ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 కనుక నేను పాపిని కాదు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం ఆయన వచ్చిందే పాపం కోసం ఆయన మరణించిందే పాపం కోసం ఆయన జన్మించిందే పాపం కోసం అందుకనే అంటాడు దావీదు పట్టణ ముందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ప్రైజలా ఎవరంటే ఆయన రక్షకుడు దేని నుంచి పాపముల నుంచి రక్షించడానికి నీ అవినీతి నుంచి రక్షించడానికి నువ్వు చేసే దౌర్భాగ్యమైన ప్రతి పని నుంచి విడిపించడానికి ముఖ్యమైన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదవండి తరగతి యోనా 3వ అధ్యాయం 1 నుండి महापट్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అంటే నీయో పట్టణానికి